హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నా వీడియోలో మీకు స్టూడెంట్గా వచ్చి తర్వాత జాబ్తో సెటిల్ అయ్యి ఇక్కడ ఐర్లాండ్లో సెటిల్ అయిన మన ఒక ఫ్రెండ్ని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. తను ఇక్కడ స్టూడెంట్గా వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, అలాగే సర్కమ్స్టెన్సెస్, తన ఎక్స్పీరియన్స్ ద్వారా మనం ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మీకు పరిచయం చేస్తాను మన ఫ్రెండ్ని. సో తన పేరు వచ్చేసి ఫణికుమార్. హాయ్ అండి. మీకు మీ స్టడీస్ అయిపోయిన వెంటనే జాబ్ వచ్చేసిందా, లేకపోతే వెయిట్ చేసి కొన్ని రోజులు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండాల్సి వచ్చింది? సో మనం స్టడీస్ ఫినిష్ అయిన తర్వాత నేను నా ప్రాజెక్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఏం చేశానంటే, నేను ISTQ సాఫ్ట్వేర్ టెస్టింగ్ సర్టిఫికేషన్ ఒకటి రాశాను. సో దానికి ఒక 2 మంత్స్ అలాగా పట్టింది. నేను ప్రిపేర్ అయ్యి ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ప్రిపేర్ అయ్యి ఆ సర్టిఫికేషన్ ఒకటి రాశాను. ఆలోపు ఆ 2 మంత్స్లో ప్రిపేర్ అవుతా సాఫ్ట్వేర్ టెస్టింగ్కి నా CV ఒకటి ప్రిపేర్ చేస్తా, పార్ట్ టైం జాబ్ చేస్తా చేశాను. సో నా స్టడీ ఫినిష్ అయిన తర్వాత నియర్లీ ఒక 5-6 మంత్స్ పట్టింది పార్ట్ టైం జాబ్లో చేస్తా. ఈ ఫుల్ టైం జాబ్ రావడం కోసం నియర్లీ 6 మంత్స్ టైం పట్టింది. స్టూడెంట్గా అయితే స్టాంప్ 2 అంటున్నారు కదా వీసా, ఇప్పుడు ఆఫ్టర్ స్టడీస్ అంటే మీ స్టడీస్ అయిపోయిన తర్వాత మీకు ఏ వీసా ఇస్తారు, ఏ స్టాంప్ ఇస్తారు? సో మనం మాస్టర్స్ ఫినిష్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి మనకి స్టాంప్ 1G అని ఇస్తారు. సో నా పట్టు 1 ఇయర్ ఇచ్చేవాళ్ళు స్టాంప్ 1G అనేది. సో మాస్టర్స్ గ్రాడ్యుయేట్ కనుక గ్రాడ్యుయేషన్ కనుక మనం ఫినిష్ చేస్తే 1 ఇయర్ గ్రాడ్యుయేషన్ ఇచ్చేవాళ్ళు, 1G ఇచ్చేవాళ్ళు. ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, లెవెల్ 9 కోర్స్ కనుక అయితే మీది, దట్ మీన్స్ మాస్టర్స్ కనుక అయితే 2 ఇయర్స్ ఇస్తున్నారు 1G పర్మిట్. 2 ఇయర్స్ మీరు జాబ్ ఎత్తుకోవచ్చు. అవును, 2 ఇయర్స్ జాబ్ ఎత్తుకోవచ్చు. అండ్ జాబ్ వస్తే కనుక ఏమైనా ఫుల్ టైం జాబ్ వస్తే మీరు జాబ్ చేసుకోవచ్చు. సో స్టాంప్ 1G అనేది ఇంకా వర్క్ పర్మిట్ లాగా, గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్. సో ఆ 2 ఇయర్స్ మీరు ఏ కంపెనీలో అయినా సరే ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. సో ఆ జాబ్ చేసుకుంటూ ఇంకా ఆ కంపెనీ వాళ్ళకి నచ్చితే కనుక మీకు ప్రాపర్ క్రిటికల్ స్కిల్స్ వీసా స్టాంప్ 1 ఆర్ జనరల్ వర్క్ పర్మిట్ స్టాంప్ 1 ఇప్పించుకోవాల్సి వస్తుంది. కానీ 2 ఇయర్స్ అయితే వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే 6 మంత్స్ పట్టిందన్నారు కదా జాబ్ రావడానికి. సో మీరు మీకున్న ఆ వీసా స్టేటస్ మీద మీరు జాబ్ జాయిన్ అయ్యారా? లేదు, నా అప్పుడు ఏమైందంటే, నేను సో ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాను కదా, ప్రాజెక్ట్ సబ్మిట్ చేసిన తర్వాత అప్పటికి ఇంకా నేను స్టాంప్ 2లోనే ఉన్నాను. నా రిజల్ట్స్ ఇంకా రాలే, రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాంప్ 1G కన్వర్ట్ అవుతాం కదా. సో నేను స్టాంప్ 2 మీదే ఉన్నాను, కానీ జాబ్ సెర్చ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే నాకు 6 మంత్స్లో ఇట్లా ఇంటర్వ్యూస్ చాలా ఇంటర్వ్యూస్ అదే ఒక 10 ఇంటర్వ్యూస్ అలాగా సబ్మిట్ చేస్తే ఒక 3 కంపెనీస్ నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. సో ఒక కంపెనీ నన్ను సెలెక్ట్ చేసుకుంది. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమైందంటే, నాకు 3 మంత్స్ ఇనిషియల్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ప్రొవిషనరీ పీరియడ్ లాంటిదన్న ఉంటుందా? అవును, సో ఇనిషియల్గా 3 మంత్స్ నాకు ప్రొబేషన్ పీరియడ్ లాంటి కాంట్రాక్ట్ ఇచ్చారు. సో అప్పుడు ఏమైందంటే, నేను స్టాంప్ 2లోనే ఉన్నాను అప్పటికి. సో వాళ్ళు అడిగారు, అయితే నేను మా కాలేజ్ నుంచి లెటర్ తీసుకున్నాను, 40 అవర్స్ వర్క్ చేయొచ్చు, ఇట్లా ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాడు, అవైటింగ్ స్టాంప్ 1G అని చెప్పేసి వాళ్ళు లెటర్ ఇచ్చారు. సో నేను ఫుల్ టైం జాబ్ స్టార్ట్ చేశాను అన్నమాట 3 మంత్స్. సో అంటే మీరు స్టాంప్ 1G మీదే జాబ్ స్టార్ట్ చేశారు? అంటే స్టాంప్ 2 మీద స్టార్ట్ చేశాను, కానీ రిజల్ట్స్ వచ్చేసి దాన్ని 1G కన్వర్ట్ చేసుకున్నాను జాబ్ స్టార్ట్ అయిన తర్వాత. జాబ్ పర్మనెంట్ అయిన తర్వాత ఇంకా 1G మీద కంటిన్యూ అయ్యారు, లేకపోతే ఏదైనా వీసా స్టేటస్ చేంజ్ అయ్యారు? అవును, సో ఇనిషియల్ గా నాకు 1G ఉంది కదా, సో నేను నియర్లీ 6 మంత్స్ అలా అందులో జాబ్ చేశాను, 1G మీదే 6 మంత్స్ అలాగా వర్క్ చేశాను. ప్రొబేషన్ పీరియడ్ మొత్తం అయిపోయింది తర్వాత వాళ్ళు ఓకే పర్మనెంట్ జాబ్ ఆఫర్ ఇచ్చారు. సో అప్పుడు నేనేం చేశానంటే, సో పర్మనెంట్ జాబ్ వస్తుంది ఇచ్చారు కదా, నాకు వర్క్ పర్మిట్కి అప్లై చేయమని మా కంపెనీని అడిగాను. వాళ్ళు సో ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి, క్రిటికల్ స్కిల్స్ వర్క్ పర్మిట్ ఇవ్వచ్చు ఆర్ జనరల్ వర్క్ పర్మిట్. సో అప్పట్లో దాన్ని గ్రీన్ కార్డ్ వర్క్ పర్మిట్ అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని క్రిటికల్ స్కిల్స్ వర్క్ పర్మిట్ అంటున్నారు. సో ఆ క్రిటికల్ స్కిల్స్ వర్క్ పర్మిట్కి
అప్లై చేశాను. దానికి ఏమన్నా కంపెనీ వాళ్ళు హెల్ప్ చేశారా, లేకపోతే మీ అందరు మీరే అప్లై చేసుకోవాలి? రెండు రకాలుగా చేయొచ్చు. సో క్రిటికల్ స్కిల్స్ వర్క్ పర్మిట్ నాప్పుడు లిమిట్ ఏంటంటే 30,000 యూరోస్ మినిమం శాలరీ ఉండాలి పర్ ఇయర్. ఇప్పుడు ఈ ఇయర్ నుంచి 2020 నుంచి దాన్ని 32,500 ఏమో చేశారు. సో అంత మినిమం శాలరీ 32,500 అయితే అప్పుడు మన జాబ్ రోల్ వచ్చేసేసి క్రిటికల్ స్కిల్స్ లిస్ట్లో ఉంటే గనక క్రిటికల్ స్కిల్స్ వర్క్ పర్మిట్ అప్లై చేసుకోవచ్చు. ఆర్ మన జాబ్ రోల్ గనక క్రిటికల్ స్కిల్స్ కాకపోతే జనరల్ వర్క్ పర్మిట్ అప్లై చేసుకోవాలి. సో నాది సాఫ్ట్వేర్ టెస్టింగ్ రోల్ కాబట్టి అది క్రిటికల్ స్కిల్స్ వర్క్ పర్మిట్లో ఉంది. సో అప్పుడు ఏం చేశానంటే, సో 30,000 శాలరీ తోటి క్రిటికల్ స్కిల్స్ వర్క్ పర్మిట్ అప్లై చేయొచ్చు. సో మా కంపెనీ వాళ్ళు అప్లై చేశారు. సో వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి P45 సమ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. కంపెనీ డాక్యుమెంట్స్, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఓవర్ 50% EU రీజియన్ వాళ్ళు ఉన్నారా లేదా అదే అని సబ్మిట్ చేయాలి వాళ్ళు. సో వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు, మిగిలిన అప్లికేషన్ మొత్తం మనం సబ్మిట్ చేసి 1,000 యూరోస్ పే చేయాలి. సో 1,000 యూరోస్ పే చేసి మనం అది డిపెండ్స్ ఆన్ కాంట్రాక్ట్. కొన్ని కంపెనీస్ పెద్ద కంపెనీస్ అయితేనేమో వాళ్ళే పే చేస్తారు, కొన్ని చిన్న కంపెనీస్ మన కాంట్రాక్ట్ని బట్టి మనమే పే చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ 1,000 యూరోస్ మనం పే చేసుకోవచ్చు, ఆర్ కంపెనీ అయినా పే చేయొచ్చు. ఎవరు పే చేసినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అప్పట్లో నియర్లీ 1 మంత్ పట్టింది. మా కంపెనీ నార్మల్ ట్రస్టెడ్ పార్ట్నర్ కాదు. ఇప్పుడు ట్రస్టెడ్ పార్ట్నర్ అనేసి ఒక ఇనిషియేటివ్ వచ్చింది. సో పెద్ద కంపెనీస్ ట్రస్టెడ్ పార్ట్నర్స్ అయితేనేమో నియర్లీ 1 మంత్ పడుతుంది ఆ వర్క్ పర్మిట్ అప్రూవ్ అవ్వడానికి. చిన్న కంపెనీస్ అయితేనేమో నియర్లీ 3 మంత్స్ టైం పడుతుంది వర్క్ పర్మిట్ అప్రూవ్ అవ్వడానికి. మీకు క్రిటికల్ స్కిల్స్ వీసా వర్క్ పర్మిట్ ఇచ్చారు కదా, దానికి అంటే దానికి ఏదైనా నంబర్ లాంటిది ఉందా? సో మనకి నేను స్టాంప్ 1G ఉన్నాను కదా, స్టాంప్ 1G ఉన్నప్పుడు మనం ఈ క్రిటికల్ స్కిల్స్ వర్క్ పర్మిట్ కి అప్లై చేసాము. సో క్రిటికల్ స్కిల్స్ వర్క్ పర్మిట్ అంటే స్టాంప్ 1 వస్తుంది మనకి ఇంకా. సో ఆ స్టాంప్ 1 మీద మనది క్రిటికల్ స్కిల్స్ వర్క్ పర్మిట్ అయితే స్టాంప్ 1 మీద 2 ఇయర్స్ కంటిన్యూ చేస్తే, 2 ఇయర్స్ చేస్తే జాబ్ అప్పుడు స్టాంప్ 4 కి మారచ్చు ఆఫ్టర్ 2 ఇయర్స్. సో అంటే నేను స్టాంప్ 1 లో ఉన్న రిస్ట్రిక్షన్ ఏంటి అంటే, మీరు ఏ కంపెనీ వర్క్ పర్మిట్ అప్లై చేస్తే ఆ కంపెనీ కిందే మీరు జాబ్ చేయాల్సి వస్తుంది. సో 2 ఇయర్స్ స్టాంప్ 1 లో ఆ కంపెనీకి వర్క్ చేశాను. మీరు స్టాంప్ 1G లో జాబ్ చేస్తుండగా మీకు క్రిటికల్ స్కిల్ వీసాకి మీ కంపెనీ అప్లై చేసిందని చెప్పారు కదా, సో అప్పుడు అది అప్లై చేసినప్పుడు 1 మంత్ పడుతుంది అన్నారు. ఈ 1 మంత్ మీరు వర్క్ చేయడానికి కంపెనీ అలౌ చేసిందా, లేకపోతే మీకు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది? స్టాంప్ 1G అనేది నాకు వ్యాలిడిటీ కదా, సో దట్ మీన్స్ నేను వర్క్ చేయొచ్చు కదా స్టాంప్ 1G మీద. సో నేను స్టాంప్ 1G మీద వర్క్ చేస్తూనే స్టాంప్ 1 కి అప్లై చేసాం, వర్క్ పర్మిట్ కి అప్లై చేసాం. ఓకే, గుడ్ పాయింట్ అండి పండు గారు. ఇక్కడ మీరు ఫస్ట్ స్టూడెంట్ వీసా స్టాంప్ 2 నుంచి, తర్వాత ట్రాన్జిషన్ వీసా స్టాంప్ 1G కి, అలాగే క్రిటికల్ స్కిల్స్ వీసా స్టాంప్ 1 కి. సో ఇదంతా కూడా ఈ ప్రాసెస్ చాలా చక్కగా ఎటువంటి గ్యాప్ లేకుండా, అంటే 1 వీక్ కూడా మీరు దానిలో మర్చిపోకుండా అంతా చాలా చక్కగా చేసుకుంటూ వచ్చారు. ఎటువంటి రిమార్కు లేకుండా దాన్ని మీరు కంటిన్యూ చేయగలిగారు. సో ఒకవేళ ఏదైనా ఒకవేళ 1 మంత్ ఒక 1 వీక్ గ్యాప్ వస్తే కనుక, సో మీరు ఈ కంట్రీలో ఉండటానికి కూడా ఎలిజిబుల్ కారు. కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉంటాయి. సో చాలా చక్కగా మీరు ఎటువంటి గ్యాప్ లేకుండా మంచిగా మీ యొక్క ఈ కంట్రీలో మీ స్టేని చక్కగా చేసుకున్నారు. అప్రిషియేట్ దట్ అండి. స్టాంప్ 1 మీకు వర్క్ పర్మిట్, క్రిటికల్ స్కిల్స్ వర్క్ పర్మిట్ ఇస్తారు కదా, సో దానికి డ్యూరేషన్ ఎంత, అంటే ఎవ్రీ టైము మీరు దాన్నే రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే నెక్స్ట్ స్టేజ్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారా? అలాగే స్టాంప్ 1కి ఏమైనా స్పెసిఫిక్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? సో స్టాంప్ 1 వచ్చేసి నాకు ఇనిషియల్గా అప్రూవ్ అయిన తర్వాత 1 ఇయర్ స్టాంప్ 1 వర్క్ పర్మిట్ ఇస్తారు. సో ఆ 1 ఇయర్ మనం ఆ కంపెనీ కిందే జాబ్ చేయాల్సి వస్తుంది. సో ఏ కంపెనీ అయితే మనకి వర్క్ పర్మిట్ అప్లై చేస్తారో ఆ కంపెనీ కిందే స్టాంప్ 1 1 ఇయర్ జాబ్ చేయాల్సి వస్తుంది. సో 1 ఇయర్ తర్వాత మనం ఇంకొక 1 ఇయర్ రెన్యూ చేయించుకోవచ్చు అదే కంపెనీ కింద కనుక
చేస్తుంటే జస్ట్ జస్ట్ పే స్లిప్స్ అలా తీసుకొని వెళ్ళేసేసి ఇంకొక 1 ఇయర్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 2 ఇయర్స్ అవుతుంది స్టాంప్ 1, క్రిటికల్ స్కిల్స్ వర్క్ పర్మిట్ 2 ఇయర్స్ ఆ ఎంప్లాయర్ కింద చేయొచ్చు. ఆర్ మీరు 1 ఇయర్ తర్వాత కనుక కంపెనీ చేంజ్ అయితే మళ్ళీ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తుంది వస్తుంది, మళ్ళీ మీరు క్రిటికల్ స్కిల్స్ వర్క్ పర్మిట్ అప్లై చేయాల్సి వస్తుంది. సో ఆ కంపెనీ కింద కూడా ఇంకో 1 ఇయర్ చేయాల్సి వస్తుంది. ఓకే, మీకు 1 ఇయర్ ఇస్తారంటున్నారు కదా, సో ఈ 1 ఇయర్ లో కనుక మీకు వేరొక మంచి ఆఫర్ వచ్చింది అనుకోండి వేరొక ఎంప్లాయర్ నుంచి, సో ఒకవేళ మీరు మూవ్ అవ్వాల్సి వస్తే కనుక మీరు సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఫాలో అవ్వాల్సి ఉంటుందా, లేకపోతే ప్రస్తుతం ఉన్న ఈ ఎంప్లాయర్ ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టారా? అవును, వర్క్ పర్మిట్ సో ఫస్ట్ 1 ఇయర్ కంపల్సరీ మీరు ఆ కంపెనీ కిందే చేయాలి. అన్లెస్ ఆ కంపెనీ మీకు రిటెండెన్సీ ఆర్ ఆ కంపెనీ క్లోజర్ అయితే తప్పితే ఆ కంపెనీ కిందే 1 ఇయర్ జాబ్ చేయాలి. సపోజ్ మీరు ఇంకొక బెటర్ ఆఫర్ వచ్చేస్తే మీరు మళ్ళీ వర్క్ పర్మిట్ కోసం మళ్ళీ స్టార్ట్ చేస్తే అప్లికేషన్ ఈసారి మేబీ వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అది కండిషన్ ఆఫ్ క్రిటికల్ స్కిల్స్ వీసా ఏంటంటే ఫస్ట్ 1 ఇయర్ ఆ ఎంప్లాయర్ కిందే కంపల్సరీ చేయాలి. కావాల్సి వస్తే 1 ఇయర్ దాటిన తర్వాత మనం చేంజ్ చేసుకోవచ్చు, ఎంప్లాయర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, 1 ఇయర్ తర్వాత మీరు వేరే ఎంప్లాయర్ దగ్గర జాయిన్ అవ్వాలన్నా సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ చేయాలంటున్నారు కాబట్టి, ఒకవేళ అలా కాకుండా వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా? లేదు, సో ఇదర్ 2 ఇయర్స్ ఒక ఎంప్లాయర్ కింద స్టాంప్ 1 క్రిటికల్ స్కిల్స్ వర్క్ పర్మిట్ చేస్తే కనుక మనకి స్టాంప్ 4 ఇస్తారు 2 ఇయర్స్ తర్వాత అయితే. సో స్టాంప్ 4 వస్తే అప్పుడు మీరు ఏ కంపెనీకైనా వెళ్ళొచ్చు, ఏ జాబ్ అయినా చేయొచ్చు. బట్ స్టాంప్ 1లో ఉన్నంతసేపు మాత్రం మనం ఏ ఎంప్లాయర్ మనకు వర్క్ పర్మిట్ అప్లై చేస్తే వాళ్ళ దగ్గరే చేయాలి. ఓకే, అర్థమైందండి. అంటే ఫస్ట్ 2 ఇయర్స్ స్టాంప్ 1 మీద కంపల్సరీ వర్క్ చేయాల్సి ఉంటుంది, స్టాంప్ 4 కి వెళ్ళాలంటే 2 ఇయర్స్ స్టాంప్ 1 మీద వర్క్ చేసిన తర్వాతే మీరు స్టాంప్ 4 కి ఎలిజిబుల్ అవుతారు. సో స్టాంప్ 4 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ మీద వర్క్ చేస్తే ఇదర్ 1 ఎంప్లాయీ ఆర్ 2 ఎంప్లాయర్స్ మీద వర్క్ చేస్తే స్టాంప్ 4 వచ్చిన తర్వాత మీరు ఏ కంపెనీకైనా జాబ్ చేయొచ్చు. సో అప్పుడు రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ చేయవచ్చు. స్టాంప్ 1 మీద మాత్రం ఫస్ట్ 1 ఇయర్ ఫస్ట్ ఎంప్లాయర్తో వర్క్ చేయాలి, తర్వాత సెకండ్ ఇయర్ కావాల్సి వస్తే చేంజ్ అవ్వచ్చు. స్టాంప్ 4 ఏమో ఏమి రిస్ట్రిక్షన్స్ ఉండవు. సో మీరు 2 ఎంప్లాయర్ తర చేసినా కానీ బట్ స్టాంప్ 1 మీద మాత్రం కంపల్సరీ 2 ఇయర్స్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మీరు ఇప్పుడు స్టాంప్ 4 మీద ఉన్నారా, సిటిజన్షిప్ వచ్చేసింది. సో మనం సిటిజన్షిప్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే టోటల్ 5 ఇయర్స్ మనం వర్క్ పర్మిట్ మీద ఉండాలి ఆర్ వర్క్ చేయాలి. సో స్టాంప్ 1 మీద 2 ఇయర్స్, మిగిలిన 3 ఇయర్స్ స్టాంప్ 4 మీద వర్క్ చేశాను నేను. సో 5 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత కంట్రీలో అప్పుడు మనం సిటిజన్షిప్ కి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ అంటే 5 ఇయర్స్ కంపల్సరీ మీరు ఇక్కడ ఈ కంట్రీలో స్టే చేయాలి సిటిజన్షిప్ మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే. అవును, సో లాస్ట్ అప్రాక్స్ 9 ఇయర్స్, లాస్ట్ 9 ఇయర్స్ లో మీరు 5 ఇయర్స్ గనక ఇక్కడ వర్క్ చేస్తుంటే అందులోనూ లాస్ట్ అప్లై చేసే లాస్ట్ 1 ఇయర్ మాత్రం కంపల్సరీ ఇక్కడ జాబ్ చేస్తా ఉంటే అప్పుడు మీరు ఆర్ ఇక్కడ స్టే చేస్తే కనుక మీరు సిటిజన్షిప్ కి అప్లై చేసుకోవచ్చు. టోటల్ 5 ఇయర్స్ రెకనబుల్ రెసిడెన్స్ ఉండాలి లాస్ట్ 9 ఇయర్స్ లో మీరు సిటిజన్షిప్ కి అప్లై చేయాలంటే. మీరు ఇప్పుడు సిటిజన్షిప్ కి అప్లై చేయాలంటే 5 ఇయర్స్ ఇక్కడ ఉండాలన్నారు కదా, సో దానిలో మీరు ఒక టర్మ్ యూజ్ చేశారు రెకనబుల్ రెసిడెన్సీ అని, సో వాట్ ఈస్ దట్ రెకనబుల్ రెసిడెన్సీ? రెకనబుల్ రెసిడెన్స్ అంటే మనం ఇక్కడ స్టే చేయాలి. సో లాస్ట్ 5 ఇయర్స్ సపోజ్ ఒక 5 ఇయర్స్ అయితే ఇక్కడ స్టే చేయాలి. సో రెకనబుల్ రెసిడెన్స్ ఫర్ ఏ ఇయర్ అంటే మీరు హాలిడేస్ మీరు వెళ్ళొచ్చు కానీ ఓవర్ 6 వీక్స్ వెళ్ళకూడదు. సో 6 వీక్స్ హాలిడేస్ వెళ్ళినా పర్లేదు. సో 1 ఇయర్ ఇక్కడ స్టే చేశారు అంటే ఎక్స్క్లూడింగ్ 6 వీక్స్ హాలిడేస్ దాన్ని రెకనబుల్ రెసిడెన్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఓవర్ 6 వీక్స్ వెళ్ళినా కానీ ఒక ఇయర్ లో ఎలిజిబుల్ అవుతారు కానీ దానికి ప్రాపర్ రీజన్ ఉండాలి. మీరు రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు మ్యారేజ్ కని చెప్పేసి మేబీ 2 మంత్స్ వెళ్ళారనో లేదా ఒక రీజన్ ఉంటే ప్రాపర్ రీజన్ అది కన్సిడర్ చేస్తారు. కానీ లాస్ట్ 1 ఇయర్ మాత్రం మీరు మోర్ దాన్ 6 వీక్స్ వెళ్ళకూడదు అప్లై చేసే ముందు. థ్యాంక్ యూ సో మచ్ అండి పండు గారు, మీరు గ్రిఫిత్ కాలేజ్ లో చదివిన మీ ఎక్స్పీరియన్సెస్ అలాగే మీ స్టూడెంట్ నుంచి
మీరు జాబ్ లో సెటిల్ అయ్యాక మీ యొక్క ట్రాన్సిషన్ గురించి మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే ఇంకా మీకు ఎవరైనా ఈ ఐర్లాండ్ లో వేరే సిటీస్ లో లైక్ కార్ లో కానీ లిమ్రిక్ ఇలా ఆ కాలేజెస్ లో కానీ చదివే వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మాకు పరిచయం చేస్తే మేము వాళ్ళని కూడా ఇలాగే ఇంటర్వ్యూ చేసి సో మా సబ్స్క్రైబర్స్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో ఈ విషయంలో మీరు మాకు హెల్ప్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫణి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఆల్సో యువర్ ఇన్ఫర్మేషన్. సో వీలైతే మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం. ఇలాగే ఇంకా మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. చూసారు కదండి, సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి మన ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందేమో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్